व्यवस्था उदय 6:30 కి ప్రారంభమైంది कावली रेवेन्यू डिविजन मत 1370 పోలింగ్ స్టేషన్స్ ప్రతి చోట కూడా ఉదయాన్నే 6:30 కి ఎన్నిక ప్రారంభమైంది ఎన్నికల్లో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు ఉదయం 6:30 నుంచే ఈ పోలింగ్ స్టేషన్స్ బయట క్యూలు ఏర్పడడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాము అన్ని పోలింగ్ స్టేషన్స్ లోనూ ముఖ్యంగా వృద్ధులకు అలాగే వికలాంగులకు వారిని ఎవరకైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో వారిని పోలింగ్ స్టేషన్ తీసుకెళ్ళడానికి ఓటు వేసుకున్న తర్వాత బయటికి తీసుకురావడానికి రెడ్ క్రాస్ నుంచి వాలంటీర్స్ ని కూడా పెట్టడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా పోలింగ్ సిబ్బంది నిన్న సాయంత్రంకే అందరూ చేరుకున్నారు పోలింగ్ మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ పేపర్స్ ఎలక్ట్రల్ వాటర్ రోల్స్ అలాగే ఎక్కడైతే సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించామో అటువంటి 380 పోలింగ్ స్టేషన్స్ లో వెబ్‌కాస్టింగ్ అలాగే వీడియోగ్రాఫర్స్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాము మార్నింగ్ 6:30 నుంచి ఈ లైవ్ వెబ్‌కాస్టింగ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది ఎవరైనా సరే ప్రజలు చూడొచ్చు అలాగే కంట్రోల్ రూమ్ లో కూడా ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ అక్కడ మనం నేరుగా ప్రత్యక్ష ప్రసారంలో అక్కడ పోలింగ్ స్టేషన్ లోపల జరుగుతున్న ప్రొసీడింగ్స్ ని చూడడానికి అవుతుంది ప్రతి చోట కూడా అందరూ ఓటింగ్ యొక్క సీక్రసీని మెయింటైన్ చేస్తూ ఓటర్ యొక్క హక్కుని వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా ఈ కోవిడ్ పరిణామాల దృష్ట్యా కూడా అక్కడ అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూలో కూడా డిస్టెన్సింగ్ పాటించడం అలాగే మాస్కులు ధరించడం శానిటైజర్లు వాడడం ఇవన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతోంది పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ పట్ల తర్ఫీదు పొంది వారు విధులు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా పోలీస్ సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక 75 జోన్స్ గా విభజించి జోనల్ మేజిస్ట్రేట్స్ ని కూడా అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళంతా మొబైల్ టీమ్స్ గా అందరూ పరివేక్షిస్తూ పోలింగ్ సజావుగా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే జోనల్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని కూడా మనకి రిపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొదటి 1 అవర్ లో దాదాపు 7.5% పోలింగ్ పూర్తయింది ఇప్పుడు సెకండ్ అవర్ రిపోర్ట్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది అన్ని పోలింగ్ స్టేషన్స్ లోను ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏపీఓస్ ఓపీఓస్ అందరూ కూడా మార్నింగ్ నుంచే అలర్ట్ గా ఉండి అందరూ కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ప్రజలంతా కూడా ధైర్యంగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వినియోగించుకోవాల్సింది గాని వారి ప్రాథమిక హక్కులన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఈ ఓటు వినియోగం ద్వారా వస్తుందని గమనించుకోవాలి అన్ని రకాల ఎన్నికల్లోనూ ప్రజలంతా కూడా విరివిగా పాల్గొనాలని ఆశిస్తున్నాను అలాగే సాయంత్రం మనకి 3:30 కి ఎలా పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ఇదే రోజు చేస్తున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లోను ఈ ఉపసర్పంచ్ ఎన్నికకి అలాగే సర్పంచ్ ఎన్నికకి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి వార్డ్ మెంబర్లందరూ కోరంగా ఏర్పడి ఆ సర్పంచ్ ఉపసర్పంచ్ ఎన్నికలు కూడా ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది రిటర్నింగ్ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ శాతాన్ని బేరీస్ వేసుకుంటూ ఫైనల్ గా మనకి ఎలక్షన్ రిజల్ట్ కూడా బై ఈవినింగ్ డిక్లేర్ చేస్తారు అలా మొదటి విడత సజావుగా ఎన్నికలు జిల్లాలో పూర్తవుతుంది ఈ కరోనా కష్టకాలంలో మీ పిల్లలకు వాక్సిన్ ఎలా వేయించాలి అని మదరపడుతున్నారా ఒక్క ఫోన్ కాల్ చేయండి రిచ్ హాస్పిటల్ డాక్టర్స్ పూర్తి స్థాయి సేఫ్టీ ప్రికాషన్స్ తో మీ ఇంటి వద్దకే వచ్చి సురక్షితంగా వాక్సిన్ వేస్తారు కాల్ చేయవలసిన నంబర్ 9059740843